హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ ఆధార్ నుంచి ఒక రెండు అప్డేట్స్ అయితే రావడమే జరిగాయండి. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. మర్చిపోకుండా ఆ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త చూస్తున్న వారందరూ కూడా. ఓకేనా, మర్చిపోకుండా మరొకసారి చెప్తున్నా, లైక్ అయితే చేయండి. ఇవాళ ఆధార్ నుంచి వచ్చిన రెండు అప్డేట్స్ ఏంటంటే, ఒకటి ఆధార్ ఐవీఆర్ సంబంధించి 24 అవర్స్ కాల్స్ అందుబాటులో ఉంటాయి, లోకల్ లాంగ్వేజెస్లో ఉంటాయి. కొన్ని సేవలు మీకు మెరుగ్గా అందిస్తాము అని చెప్పి ఆధార్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏ సేవలు అందిస్తారు అదొకటి, ఇంకోటి మనకి ఆధార్ మిత్ర అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ అయితే తీసుకొచ్చి, ఇది ఎప్పటి నుంచో ఉంది, సో దీంట్లో కూడా మనకి కొన్ని సేవలు అందిస్తామని చెప్పేసి అయితే తీసుకురావడం జరిగింది అప్డేట్. దాని గురించి రెండింటి గురించి చెప్తాను. సో ఇది మనకి పెద్దగా యూజ్ అవుతుందా అంటే, ఒక 25% 100 to 25% వరకు కొంచెం అంతే, కొన్ని సర్వీసులు వరకే, అన్ని సర్వీసుల వరకు అయితే ఇది యూజ్ అవ్వదు. సో అయినా ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ అప్డేట్ వచ్చి మనకి 1947 టోల్ ఫ్రీ నెంబర్ ఆధార్ సంబంధించి మీ అందరికి తెలుసు, మనకి ఏ డౌట్స్ వచ్చినా 1947కి అయితే కాల్ చేయొచ్చు. ఇప్పుడు 24 అవర్స్ అందుబాటులోనే ఉంటారు సర్వీసులు అనేది, అది కూడా లోకల్ లాంగ్వేజెస్, ఎవ్రీడే, సండే అని లేదు, హాలిడేస్ అని లేదు, ఏ డేట్ అయినా ఏ టైంలో అయినా మీకు లోకల్ లాంగ్వేజెస్లో అందుబాటులోనే ఉంటారు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఆధార్ నుంచి. వాళ్ళు అందించే సేవలు ఏంటంటే, ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్, మీరు ఏదైనా కొత్త ఆధార్ తీసుకున్నా లేదంటే ఏదైనా కరెక్షన్స్ చేసుకున్నా ఆధార్ సెంటర్కి వెళ్ళినా లేదంటే ఆన్లైన్లో చేసుకున్నా కూడా, దాని యొక్క స్థితిగతులు, మన యొక్క స్టేటస్ అనేది వాళ్ళు చెప్తారనమాట. కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట, మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే, ఆధార్ కార్డ్ పీవీసీ కార్డు ఆర్డర్ పెట్టుకుంటే అదొక దాని స్టేటస్, ఎంతవరకు వచ్చింది, ఎక్కడ వరకు వచ్చింది అనేది దాని యొక్క స్టేటస్. నెక్స్ట్ వచ్చి మీ కంప్లైంట్ స్టేటస్, మీరు ఏదైనా ఆధార్ వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వాలన్నా లేదంటే ఇంకే మీకు ఏదైనా సెల్ఫ్గా కొన్ని కంప్లైంట్స్ ఉన్నా అవన్నీ రిజిస్టర్ చేస్తే ఆన్లైన్లో దాని యొక్క స్టేటస్ అనేది వాళ్ళు చెప్తారనమాట. ఇంకోటి లోకల్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని ఫైండ్అవుట్ చేసి చెప్తారనమాట. మీరు కాల్ చేసి, కస్టమర్ కేర్ కాల్ చేసి మీ పిన్ కోడ్ కానీ మీ ఏరియా పేరు కానీ చెప్తే వాళ్ళకి ఆ లోకల్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వాళ్ళు మీకు ఫైండ్అవుట్ చేసి చెప్తారనమాట, పలాన్ చోట్ల ఉన్నాయి అనేసి. అదొకటి. మళ్ళీ ఒకటి, గెట్ ఇన్ఫర్మేషన్ త్రో ఎస్ఎంఎస్, అంటే మీరు ఏదైనా కూడా కంప్లైంట్ చేసి మాట్లాడినా, ఏం చేసినా వాళ్ళతో మాట్లాడినా కూడా ఇన్ఫర్మేషన్ రూపంలో మీకు కాల్ సెంటర్ కంప్లీట్ అవుతానే మీకు రెఫరెన్స్ నెంబర్తో ఆధార్ వాళ్ళు మీకు మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. దాని ఆ రెఫరెన్స్ నెంబర్తో మీ స్టేటస్, మీరు ఇచ్చిన కంప్లైంట్ అని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఆధార్ వాళ్ళపై మీకు కరెక్ట్గా మీకు స్పందించకపోతే వాళ్ళపై కూడా మీరు కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా ఆ రెఫరెన్స్ నెంబర్ ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మోర్ సర్వీస్ ఇంటరాక్ట్ ఆన్ ఐవీఆర్స్. సో ఇది ఇంతవరకే ఉన్నాయి అన్నమాట. సో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే, ఒక 25% 30% వరకు యూజ్ అవుతుంది. సో మిగతా సర్వీసులు కూడా ఆధార్ వాళ్ళు ఆన్లైన్లో అందుబాటులో ఉంచితే ఇంకా బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా ఏ సర్వీసులు పెడతారంటే, చాలామందికి ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ అందరికీ తెలిసినటువే, దాంట్లో కాల్ సెంటర్ కాల్ చేసుకొని అవసరం లేదు, ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. బట్ చాలామందికి సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆధార్ కార్డు మిస్ అయిపోయి ఉంటాయి కొంతమందికి. ఆధార్ కార్డు మిస్ అయిపోవడం వల్ల ఆ ఆధార్ కార్డు చాలా చోట్ల తిరుగుతుంటారు. నాకు వచ్చిన కంప్లీట్, నాకు కూడా చాలామంది కంప్లీట్ చేస్తుంటారు సబ్స్క్రైబర్స్. సో వాళ్ళు ఏంటంటే, చాలామందితో ట్రై చేస్తుంటారు మా ఆధార్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మా దగ్గర అనేసి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కానీ మాకు కార్డు నెంబర్ లేదు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో మనం 1947 కాల్ చేస్తే వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ అడిగి వింటారనమాట. విన్న తర్వాత మ్యాచ్ కాలేదు మా దగ్గర అని చెప్పేసి ఒక చిన్న సమాధానం చెప్పేస్తారు. సో మెయిన్ ఏంటంటే, ఇలాంటి సర్వీసులు కానీ ప్రొవైడ్ చేస్తే కస్టమర్స్కి అలాగే జనాలకి చాలామందికి ఉపయోగపడతాయి. కానీ బట్ ఏంటంటే, దీనివల్ల కూడా ఆధార్ వాళ్ళు ఆలోచించడం ఏంటంటే, ఫ్రాడ్స్ కొంతమంది కూడా కనుక్కొని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో అది కూడా కరెక్టే, బట్ ఏంటంటే కస్టమర్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. మెయిన్ ఆధార్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నారు, దాని మించి ఒక్కరు సలహా కూడా ఇవ్వడం లేదు. మనం బయట ఆధార్ సెంటర్ వాళ్ళని బయట కొంతమందిని కనుక్కునే సమాచారం కూడా వాళ్ళు అంతవరకు ప్రొవైడ్ చేయడం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇవ్వాలో అది వరకే ఇస్తున్నారు. ఇంకా కొంచెం బెటర్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. నెక్స్ట్ వచ్చి ఆధార్ మిత్ర. ఆధార్ మిత్రలో కూడా మీరు ఏమేమి చేసుకోవచ్చు అంటే, సర్వీసులు, మీ సర్వీసులు ఎక్కడ ఉంది అంటే, మీరు ఎన్రోల్మెంట్ సెంటర్ ఎక్కడ ఉన్నాయి దాన్ని లొకేట్ చేసుకోవచ్చు, మీ యొక్క ఎన్రోల్మెంట్ స్టేటస్ లేదంటే అప్డేట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఆధార్ పీవీసీ కార్డ్ సేమ్ ఇది ముందు అంటే ఏమి ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, గ్రీవెన్సీ పెట్టుకోవాలన్నా గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. సో మీద ఎక్కడ ఉంటుందంటే, మనకి ఆధార్ హోమ్ పేజ్కి వెళ్తేనే కింద చివరిలో ఆధార్ మిత్ర అనేది కొత్త ఆప్షన్, కింద కొత్త ఆప్షనే కాదు ఇది, లాస్ట్ ఆధార్ పెట్టినప్పటి నుంచి కూడా మధ్య మధ్యలో నుంచి వస్తున్నాయి. ఒక్కోసారి డిసేబుల్ చేస్తున్నారు, ఒక్కోసారి ఎనేబుల్ చేస్తున్నారు. ఇప్పుడు
కంటిన్యూగా ఉంటుంది, ఇది కూడా 24 అవర్స్ సర్వీస్ ఉంటుంది అని చెప్పినా కానీ 24 అవర్స్ అయితే ఇది వర్క్ అవ్వడం లేదు. ఇక్కడ నేను చూసాను కదా, సో నేను ఎప్పుడు ఓపెన్ చేసినా ఇది కనెక్టింగ్గానే వస్తుంది, ఎందుకంటే నేను ట్రై చేసింది అంతా మిడ్ నైట్లో ట్రై చేస్తున్నా. సో డే టైంలో ఆఫీస్ వర్కింగ్ టైమ్స్లో మాత్రం ఇది పనిచేస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు ఈ యొక్క సర్వీస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇదండి అప్డేట్స్ అయితే. సో రెగ్యులర్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మీతో షేర్ చేస్తూ ఉంటా, ఆధార్ సంబంధించి కానీ, పాన్ కార్డ్ సంబంధించి కానీ, పాస్పోర్ట్ సంబంధించి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి, ఓటర్ కార్డ్ సంబంధించి, వీటి సర్వీస్ అన్నిటి గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సర్వీసులు కూడా చేస్తున్నా, మీరు ఎవరికైనా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా, నేమ్స్ మార్చాలన్నా, అడ్రస్ మార్చాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి. చాలామందికి మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు సార్, మా దగ్గర ప్రూఫ్, మాకు అవకాశం ఉన్నా కూడా మాకు ఏజీలో ప్రాబ్లం ఉందని చెప్పి చాలామంది నాతో అడుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు నేనైతే హెల్ప్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఓకే అండి, మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.